తమిళనాడులో ఏర్పడ్డ అల్పపీడన ధోని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో విదురుగాలులతో కూడిన అకాల వర్షాలు రైతులను నట్టెట్టబోస్తున్నాయి. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలకొరిగిపోవడంతో రైతుల ఆవేదన అగమ్యగోచరంగా మారిపోయింది. అన్నదాతలపై ప్రకృతి మళ్లీ కన్నెర చేయడంతో వారు దిక్కులేని పరిస్థితుల్లో అల్లాడుతున్నారు. బోయినపల్లి మండలంలో గాలివాన దుమారంతో వరి పంటలు నేలమట్టమై మామిడికాయలు 6 నెలలు శ్రమించి పండించిన పంట వర్షాపురం కావడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయినపల్లి మండలంలో సోమవారం సాయంత్రం సుడిగాలితో కూడుకున్న భారీ వర్షం పడడంతో వరి పంట నేలకొరింది. అంతేకాకుండా పంట చేతికొచ్చే సమయంలో కాయలన్నీ రాలిపోవడంతో మామిడి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాలకు తరలించిన వరిధాన్యం కొట్టుకుపోవడం, అదే అతివేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. కోతకు వచ్చిన వరి నేలపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా కనిపిస్తున్నారు. వరుసగా 3 రోజుల నుండి గాలివారతో కూడిన వర్షాల వల్ల రైతులు అప్రమత్తమవుతున్నారు. తడగొండలో మంగళవారం రోజున ఐకేపీ కేంద్రం వద్దకు తరలించిన వరిధాన్యాన్ని క్షేత్రస్థాయిలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు జడ్పీసీ కత్తిరపాక ఉమా కొండయ్య తదితరులు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని విధాలుగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, చివరి వరకించే వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారికి అభయం ఇచ్చారు. వారి వెంట స్థానిక తహసీల్దార్ నరేష్, ఏఓ ప్రణీత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండయ్య, సర్పంచ్ చిందం రమేష్, మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. ఓకేనా? తెగుళ్ళు కాదే ఫస్ట్ నంబర్.